సహస్రశీర్ష సహస్రపాద్. భగవంతునికి నీ శిరస్సులు ఎందుకుండాలి? అనేక రకములైన విభిన్నముగా ఉండే సంస్కారం కలిగిన జీవులకు, ఏ జీవులకు ఎప్పీలయ్యే రూపంతో అన్ని రూపాలు ఆ ఒక్క భగవంతునికే ఉన్నాయి. ఇన్ని రకాల అనుభవాలు చివరికి ఒకే రకమైన పరాకాష్ఠకు చెందినప్పుడు ఒకే స్థితిని పొందుతాయి. అదే మోక్షము. ఏదో ఒక సాధన చేసేవారైతే మీరు వేదాన్ని దూషింపరు. ఏ సాధన లేక వేద బాహ్యులై వేద దూషణ చేసి వేదం మీద ఎందుకు రాళ్ళు వేయాలి? అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే తప్ప బుద్ధికుచలతో తెలుసుకోదగింది కాదు వేదం. ఈ వాదాన్నే సమస్త పండితులు సమస్త దేశస్థులు ఒప్పుకున్నారు. శంకర్ని అద్వైతమునకు ఎవ్వరూ అడ్డు చెప్పలేకపోయారు. ఇందులో ఒకటే చిక్కు వచ్చింది. అద్వైత స్థితి ఎవరికి ఉన్నది? దీనికి సమాధానం నిరుత్తరం. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. జీవో బ్రహ్మైవ నాపరః, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే వాక్యాలకు అర్థం ఉన్నదే. ఇది ఎట్లా అనుభవంలోకి వస్తుంది? అనుభవంలోకి వచ్చిన తర్వాత వాడి స్థితి ఎట్లా ఉంటుంది? జనకుని కాలంలోనే నేను బ్రహ్మవేత్తనని చెప్పుకునేవారు ఒక్క యాజ్ఞవల్కుడే. అది కూడా గాథగా చెప్పుకుంటున్నారు. ఎవడో యుగానికి ఒకడు ఉండవచ్చును. యుగానికి ఒకణ్ణి రక్షించే సిద్ధాంతము లోకానికి అనుసరణీయమా అనేది ప్రశ్న. అద్వైత సిద్ధి అనేక జన్మల్లో క్రమంగా సాధన చేత వచ్చే స్థితి అని మీరు అంటున్నారే. అట్లా అయితే ఈ ప్రపంచమంతా ఉద్ధరింపబడాలంటే ఎన్నో యుగాలు గానే చాలు. దీనివల్ల ఎవరికి ఉపయోగము? శంకర్నికే బహుశా అద్వైత సిద్ధి కలిగి ఉండవచ్చు. గీతలో పంచమాధ్యాయంలో కర్మ ఫల సన్యాసము, యోగ మార్గము, కర్మ మార్గము చెప్పారు. కర్మ మార్గము ఒకటే మార్గము, దానివల్లనే బంధనాలన్నీ తొలుగుతాయని అని అన్నారు. సామాన్యుడికి అద్వైత సిద్ధి అసాధ్యమైనది కాబట్టి చిత్తశుద్ధిని ఏ మార్గంలో సంపాదించదలుచుకున్న వాడికి కూడా కర్మతో ఉన్నంత వరకు సిద్ధి ప్రశ్న రాదా? కర్మను వర్జించినప్పుడు అదో భ్రష్ట ఇదో భ్రష్ట జరుగుతుంది. కర్మలు చేసేవాడు బ్రహ్మానుభూతి కొరకు భూతి కొరకు నేను కర్మలు చేయటం లేదు, దానికి ముందు కావలసిన ఆత్మశుద్ధి కొరకు నేను చేస్తున్నాను అని అనుకోవడం చేత నిర్వేదం లేదు. ఈ విధంగా కర్మ మార్గాన్ని సమర్థించారు. చివరికి వచ్చే ఫలము ఎప్పుడు వస్తుందో రాని దాంతో నీకు నిమిత్తం లేదు. ఆ మాటకు వస్తే యోగ సాధన కూడా బంధనమే అని శారీరక ఉపనిషత్తులో చెప్పాడు. అది సామాన్యుడికి కాదు, అన్ని సిద్ధులు సంపాదించి బ్రహ్మానుభూతిని అంతరంగంలో సంపాదించిన తర్వాత కూడా యోగమును వదిలిపెట్టలేకపోతే అది బంధనమే అవుతుంది. గీతలో పంచమాధ్యాయంలో యోగము అంటే కర్మ అని చెప్తాడు. యోగ కర్మసు కౌశలం అనే నిర్వచనమే ఉన్నది. యోగా ఇస్ ఎఫిషియన్సీ ఇన్ కర్మ. కౌశలము అంటే ఏమిటి? గీతలోని అంతరార్థము డైరెక్ట్గా తీసుకుంటే కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం ఎఫిషియన్సీ. ఫలాపేక్ష లేకపోతే ఎఫిషియన్సీ వస్తుందని కాదు, అట్లా ఉండడమే ఎఫిషియన్సీ. ఎటువంటి కర్మలు ఇవి? భాష్యకారులు కర్మలంటే యజ్ఞయాగాది కర్మలనే చెప్తున్నారు. కర్మ అంటే చేసే ప్రతిక్రియా కర్మనే. ప్రతి కర్మలోనూ ఫలాపేక్ష ఉన్నది అని జీవుడు గ్రహిస్తే నిర్లిప్తుడై నిత్య జీవితం గడుపుతున్న సమయంలో బంధన హేతువు కాకుండా ఉంటుంది అని వారి ఉద్దేశం. యజ్ఞయాగములు చేయని వారు కర్మ చేయని వారా? వారు అకర్మకృతులా? ఊపిరి పీల్చుకోవడం జీవించాలనే ఫలాపేక్షతోనే కదా. మరి నిద్రలో ఈ సంకల్పంతోనే ఊపిరి పీలుస్తున్నారా? సహజంగా ఎవరి సంకల్పము లేకుండా ఊపిరి పీల్చుకుంటున్నారు కదా. మీరు ఫలం ఆశించినందువల్ల ఫలం రావడం లేదు. ఊపిరి మానవలసిన సమయం వస్తే మీరు కావాలన్నా పీల్చుకోలేరు. కనుక ఊపిరి పీల్చుకోవడం అనే కర్మ కర్మవశమై ఉన్నది. నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మ నిర్లిప్తుడై చేయవాలి. కర్మని చేయని స్థితి మనిషికి లేదు. నిత్య జీవితమే ఒక మహాకర్మ. సంకల్పంతో చేసే ప్రతీదీ కర్మనే. ఆత్మోద్ధరణ కోసము నేను తపస్సు చేస్తున్నాను అని అనుకోవడం కూడా కర్మే. ఫలాపేక్షతో చేసినప్పుడు ఫలము రావడము రాకపోవడము తన యొక్క కర్మలో ఉన్న ఎఫిషియన్సీపై ఆధారపడి ఉంటుంది. పంట బాగా పండితే నేను బాగా పండించాను అని అనుకుంటాడు అంటే పంట బాగా పండడానికి కారణం తను అని అనుకుంటాడు. చెడిపోయినప్పుడు తను బాగా చేసినా దైవం అనుకూలించలేదు అని అంటాడు. ఇదే అహంకారం, అజ్ఞానం. పంట పండినప్పుడు పండనప్పుడు దానిదే బాధ్యత. నిమిత్త కారణంగా నేను దున్నాను, విత్తనము వేశాను అనే భావన ఉండాలి. అదే కర్మసు కౌశలం. ఎవడన్నా అందంగా ఉన్నానని ఆనందింపవచ్చు కానీ గర్వింపకూడదు. అందం తను సంపాదించుకున్న వస్తువా?
దీనికి సమర్థత ఏమి, అసమర్థత ఏమి? గర్వించడంలో అజ్ఞానం ఉన్నది. కర్మ యొక్క ఫలము కాదు ఎఫిషియన్సీ. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం ఎఫిషియన్సీ. ఫలమునకు కారణము తను కానప్పుడు ఎఫిషియన్సీ వస్తుంది. మనము చేసే ప్రతి పని నిద్రలో గాలి పీలుస్తున్నట్లు అంత మెకానికల్గా ఉండాలి. అట్లాగనే ఎట్లాగో అట్లాగా పనిచేసి బయటికి పారేయడం కాదు. ఇంద్రియ శుద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేయవలే. చార్వాక మతస్థులు యోగ కర్మసు కౌశలం అనే మాటను ఒప్పుకున్నారు. వారు అన్నారు, పంట పండి గింజలు వస్తే తింటాం, లేకపోతే ఏమీ చేయలేం, ఏడుస్తాం. మీరు జ్ఞానులను అనుకుంటూ దుఃఖాన్ని దిగబెంగుకుంటూ నిర్లిప్తం ఉంటున్నామనుకుంటున్నారు. మీకు ఒక విషయం తెలుస్తున్నది, ఫలాపేక్ష లేకుండా పనిచేస్తే దుఃఖము ఉండదని. కనుక మేము కూడా ఈ రెస్పెక్ట్లో మిమ్మల్ని ఫాలో అవ్వదలుచుకున్నాము. డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండే ఉపాయం మీరు చెప్పారు, ఇది బాగుంది. బహుశా దీనినే మీరు జ్ఞానం అనుకుంటున్నారేమో. మొండితనమన్నా జ్ఞానమన్నా రెండు ఒకటే. ఈ విధంగా ఉండడం ఆరోగ్యానికి మంచిదే. మోక్షం వస్తుందో లేదో అది మాకు తెలీదు. చార్వాక మతస్థులు నిత్య జీవితంలో గీత చెప్పిందంతా ఒప్పుకున్నారు. వారు గీతని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ గా తీసుకున్నారు. మోక్షం అనే పెద్ద మాటలు చెప్పి ఇక్కడ ఎట్లా జీవించాలో భగవంతుడు చెప్పాడు. ఈ కాలంలో గాంధీ మొదలు లోక కళ్యాణం కోరిన నాయకులు వరంతా గీతను పవిత్ర గ్రంథంగా భావించడానికి కారణమేమిటంటే మోక్ష విద్యగా కాదు, ఇహంలో చక్కగా ఎలా జీవించాలో దాన్ని గురించి మంచి సలహాలు ఉన్నాయి గీతలో. వాళ్ళు ఇంకోటి అనుకున్నారు, గీత చెప్పినట్లు జీవిస్తే ముక్తి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ అది కాదు, గీతలో మోక్షమును కోరుకునే సంకల్పం ఉండాలి. ఆ సాధకుడు ఐహిక జీవితంలో ఎట్లా నిర్లిప్తతో ఉండాలో అది గీత చెప్తుంది. ముక్తి ముందు ఒకనొక జ్ఞానాన్ని ఇస్తుంది, దానివల్ల కర్మనాశనం అవుతుంది. అది ఎట్లా కావాలంటే మీరు ఫలాపేక్ష లేకుండా నిర్లిప్తతో జీవించాలి. ఇది సాధనే కానీ ఇది సాధ్య వస్తువు కాదు, మీన్స్ కానీ ఎండ్ కాదు. మోక్షం అనేది ఆంతరంగికమైన తపస్సు వల్ల కలిగే సిద్ధి, దానికి సాధన వేరే ఉండాలి. దానికి ఉపాంగంగా నిత్య జీవితంలో ఒకనొక జీవిత విధానం ఉండాలి. నీతిగా జీవించినంత మాత్రాన ముక్తి రాదు. చార్వాకులు గీతను కోడ్ ఆఫ్ కాండక్ట్గా తీసుకున్నారు, మనము మోక్ష గ్రంథముగా తీసుకున్నాము. ఈ భేదం అన్నది. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను నా ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నాను, నేను ఏ దేవుడికి నమస్కారం చేయనక్కర్లేదు, నాకు ముక్తినివ్వడం దేవుడి డ్యూటీ. కొందరు ఈ విషయమే వారి జీవితంలో చర్చనే చేయరు. భౌతిక ధర్మాలకు అతీతమైన పరమధర్మం ప్రతి జీవుడికి ఉన్నది అనే విషయం గుర్తింపక అది విస్మరించడం చేత ఉత్తమ ఫలాన్ని వీరు ఆశించడం లేదు, దాన్ని పోగొట్టుకుంటున్నారు. నిత్య జీవితంలో ధర్మ నిరతితో ఉన్నవాడు సాధన చేస్తే ఉత్తమ ఫలాన్ని పొందుతున్నాడు. లౌకిక కార్యములలో ధర్మమే ప్రధానంగా తీసుకున్నవాడు అలాంటి స్థితిని ఉత్తర జన్మలో పొందుతాడు. వీడు ఆధ్యాత్మిక జీవితానికి పూర్వరంగానే సాధించిన వాడైనాడు. ఫలము ఉందని తెలియని వాడికి వచ్చే లాభం చెమిటివాడు మంచి సంగీతం విన్నట్లే. భౌతికంగా బాగా జీవిస్తే చాలనుకునేవారు నవీన నాగరికతలో వచ్చారు. నాస్తికవాదం కూడా ఇంతే. చార్వాకులు ఇంకా తీవ్రవాదులు సౌఖ్యాన్ని వెతుక్కోమన్నారు. నవీన్లు ఏమన్నారంటే, కావలసింది ఆత్మసౌఖ్యం కాదు, ఉన్నది 10 మందితో తినాలి. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కావాలి. నో డౌట్ లోక కళ్యాణము ఆశించిన వారే మంచిదే, చార్వాకుల కంటే ఉత్తములే. కానీ దీనివల్ల వచ్చే ఫలమేముంది? ఇటువంటి జన్మే ఇంకొకటి వస్తుంది. యజ్ఞయాగాదులు చేసి ఇంద్ర పదవి సంపాదించినా నశించుతాయి అని నమ్మే మనమతానికి వీరు పొందే ఫలము చాలా క్షుద్రమైనది. జ్ఞాన దృష్టితో ఉత్తమ ఫలాలనే తిరస్కరించిన మతం మనది. ఆ దృక్పథంలో ఉంటే భేదము మనము చక్కగా గమనిస్తే సాధన యొక్క అవసరం మనకు తెలుస్తుంది. చార్వాకులంతా లాజిక్తో బ్రహ్మసూత్రాలతో చెప్పిందంతా ఖండించారు. బ్రహ్మ సత్యం అని అంటారు కదా, అది వారి వాక్కు కాదా అని అన్నారు. మీ నోటమట వచ్చిన మాటే కదా, అవాంగ్మానసమైన వస్తువు బ్రహ్మ సత్యము అనే మాటలో ఉన్నదా? అప్పుడు వీరు, అది కాదు, ఆ అర్థాన్ని సూచించడానికి మేము వాడుతున్న భాష అని ముత్తుకున్నారు. ఎంతైనా అడిగేవాడికి చెప్పేవాడు లోకో కదా. కనుక ఈ వాదానికి ప్రతివాదము ఎవడూ చెప్పలేకపోయాడు. వాళ్ళకి వీళ్ళకి కామన్ గ్రౌండ్ ఏమీ లేదు.
కానీ ఒకరినొకరు గౌరవించుకునేవారు. బౌద్ధమతం అలా కాక ఆ బ్రహ్మవస్తువు జోలికి వెళ్ళలేదు. వేదమతస్థులు బ్రహ్మవస్తువును నమ్మినవారు. అది లేదని వాదించడానికే కంకణం కట్టుకున్నారు చార్వాకులు. బౌద్ధులకు అది లేదు ఇది లేదు, జీవుడు ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, అది పోగొట్టడం మన కర్తవ్యం, ఇంతే వాళ్ళు చెప్పింది. ఎట్లాగా నిర్గుణ బ్రహ్మ వస్తువు సగుణ సృష్టికి కారణం ఎట్లా అవుతుంది చెప్పండి అని అన్నారు. సూర్యకాంతి ఏ రంగు అద్దంలో నుంచి పోతుంటే ఆ రంగు రావడం లేదా అని వీరు సమాధానం ఇచ్చారు. దానికి వారు అది కాదు, అందులోనే 7 రంగులు ఉన్నాయి, దానిలో లేని రంగులు లేవు, అన్నీ ఏ రంగు లేని తెల్లకాంతి లేదు, అన్ని రంగులు తలలో కలవడం చేతనే తెల్లనైంది, కనుక నిర్గుణ బ్రహ్మ వస్తువు అంటూ ఏది లేదు, అది అబద్ధము, ఉత్త సగుణమే ఉంది. సృష్టిలో నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి, మనలాంటి అజ్ఞానులు అక్కడ కూడా ఉండవచ్చు, వాళ్ళు మహానుభావులని మీరేమీ అనుకోనవసరం లేదు అని చార్వాకులు కొట్టిపారేశారు. ఇలాంటి తర్కం మనకు అవసరం లేదు, బౌద్ధ మతంలో అంత తర్కం లేదు. ఇన్ని రకాలైన దేవతలను ఆరాధిస్తే నిర్గుణ పరబ్రహ్మతత్వం వీడికి ఎలా వస్తుంది అని చార్వాకులు ప్రశ్నించారు. జ్ఞానకాండం నమ్మేవారు కర్మకాండం నమ్మడం లేదు, కర్మకాండం నమ్మిన వారు జ్ఞానకాండం ఒప్పుకోవడం లేదు అని కూడా ప్రశ్నించారు. ఉదాహరణకి శంకరుడు మండన మిశ్రుడు ఒకరినొకరు ప్రశ్నించడం అనేది, జయించడం అనేది ఎప్పుడూ జరిగేది. ఇద్దరికీ వేదమే ఆధారము, కానీ ఇద్దరికీ పరస్పర విరుద్ధము, ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు. ఈ కారణం చేత చార్వాకులు వీరిద్దరినీ ఖండించారు. 3000 సంవత్సరముల నాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది మన దేశం, ఇప్పుడు వాదించుకునేవారే లేరు. పృథ్వీతత్వంలో ఉండే జీవులు మూలాధారంలో ఉండే లమ్ అనే బీజాక్షరం చేత చెప్పబడే పృథ్వీతత్వమే చార్వాక మతానికి కారణము. మూలాధారంలో 4 బీజాక్షరములు ఉన్నాయి, లం యం వం రం. లం పృథ్వీతత్వానికి ఆధారము. ఈ బీజాశ్రమం యొక్క శక్తి ఎవరిని ఎక్కువ ఆశ్రయించి ఉంటుందో వాడికి పృథ్వీతత్వం ఎక్కువ అలవాటవుతుంది. జీవునికి అనేక జన్మల్లో ఒకనొక జన్మలో కలిగే స్థితి అది. ప్రతి జీవుడికి ఈ స్థితి తప్పదు. భౌతిక ప్రపంచము తప్ప ఇంకొకటి లేదు అనే భావన ఈ పృథ్వీతత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ జీవునిపై ఎక్కువగా ఉండడం వల్ల కలుగుతుంది. దాని వశమవుతాడు జీవుడు. క్రమంగా భౌతిక వాసనలు వాటికి జీవునిపై ఉన్న పట్టుదల తగ్గి లమ్నకు అభినకంగా ఉండే వమ్ అనే వర్ణ బీజములకు సమీపవర్తి అవుతాడు. లం బీజము పృథ్వీతత్వములకు సంబంధించినది, మృత్యువుతో సంబంధించినటువంటిది. పార్థివతత్వంలో ఉన్న సమస్త భౌతిక పదార్థాలు నశిస్తాయి, కానీ ఈ తత్వంలో ఉన్నప్పుడు ఈ జీవునికి ఈ భౌతిక పదార్థాలే పరమార్థంగా గోచరిస్తాయి. పరివర్తన దశలలో ఒకనొకప్పుడు నశింపు లక్షణం కలిగిన పార్థివతత్వం నుండి అమృతత్వమైన మృత్యువునకు అతీతమైన తత్వమైన రం బీజానికి వెళుతాడు. అప్పుడు వీడికి పార్థివతత్వంలో ఉన్న అసత్యము గోచరిస్తుంది, భగవంతుని విషయంపై జిజ్ఞాస కలుగుతుంది. అంటే మృత్యువు నుంచి అమృతత్వానికి వెళ్లే ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఈ జిజ్ఞాస కలుగుతుంది. బ్రహ్మతత్వ విషయం అమృతత్వానికి దారి రం అనే అగ్నితత్వం, యం అనే వాయుతత్వం మధ్యస్థుతులే. దేహము లేనప్పుడు కూడా సజీవుడినై ఉన్నాను అనే విషయం జీవుడు తెలుసుకోవడం అమృతత్వము. బ్రహ్మ పదార్థంగా నిత్యుణ్ణి జీవునిగా చూసినా నాకు చావు లేదు అనే విషయం తెలుస్తుంది. మృత్యువు శరీరానికే కాదు, నాకు కాదు, ఈ భావనలన్నీ వంబీజాక్షరంలో ఈ జీవశక్తి ప్రవేశించిన నాడు కలుగుతుంది. పార్థివతత్వంలో అజ్ఞాన స్థితిలో ప్రతి జీవుడు ఒకనొక జన్మలో ఉండి తీరవలసిందే. అమృతత్వానికి పోయే శుభగడియ వచ్చినప్పుడే భగవదానుభూతిని జీవుడు కోరుకుంటాడు. జ్ఞానం లేని సత్కర్మ చేస్తూ ఉంటాడు. ఒకనొక జన్మలో మృత్యువు వాతపడే సమయంలో ఒక్క క్షణంలో అమృతత్వానికి పోయే కోరిక భగవంతునిపై జిజ్ఞాస కలుగుతుంది. ఈ కోరికతో ఉత్తర జన్మలో పుడతాడు. ఇది భగవదానుభూతి ప్రారంభ స్థితి. దాని ప్రభావం వల్ల క్రమంగా జన్మల్లో ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధి చెందుతాడు. జీవశక్తి మూలాధారం నుంచి విడిపడి ఊర్ధ్వగతి మొదలు పెడుతుంది. లం నుంచి వం ద్వారానే ఊర్ధ్వగతికి మార్గం ఉంది. మృత్యువు నుండి మృత్యురాహిత్యం వరకు జీవుడు ప్రయాణం చేసి భగవదానుభూతి సంపాదించిన తర్వాత మూలాధారం వదిలిపెట్టి స్వాధిష్టానం దాటి ప్రయాణం మొదలు పెడతాడు. అనేక జన్మలలో యోగి చేసే ఈ కార్యక్రమాన్ని ఒకే ఒక జన్మలో శారీరకమైన అష్టాంగముల చేత, యోగము చేత, కుండల్ని ఉద్ధాపన చేయటం చేత ఎంత నాస్తికునికైనా భగవతత్వము గోచరిస్తుంది. నాస్తికుడైన యోగినే హఠయోగి అంటారు.
చార్వాక మతస్థుల్లో హఠయోగులు ఉన్నారు. హఠయోగంలో ప్రవేశించిన తర్వాత వారు ఆస్తికులై భగవతత్వంలోనికి వెళ్ళిపోయారు. భౌతికమైన శక్తుల కొరకు, ఆరోగ్యమైన దేహం కొరకు, వ్యాయామం కోసం వారు హఠయోగం మొదలు పెడతారు. తర్వాత వారి గమ్యస్థానాన్ని ముందు జరుపుకున్నారు. తాము అసత్యంలో ఉన్నామన్న సత్యం వాళ్లకు గోచరించింది. అప్పుడు చార్వాక మతమును విసర్జించి ఉత్తమ మార్గానికి వెళ్ళారు. అందువల్ల ఈ యోగ సాధన ఉత్తమమైనది, భౌతిక ప్రపంచము తప్ప ఏదీ లేదు అనే భావన నుంచి బయటపడవల్లన్న ఈ యోగ సాధన ఉపకరిస్తుంది. సాధన వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల అనుభూతి కలుగుతుంది. ఇంతకు ముందు ఉన్న సందేహాలు పోతాయి. ఉన్నదో లేదో తెలియదు, కానీ సాధన చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అనుకోవడమే కావాలి. సాధనలో దిగాలి ప్రతివాడును. నేను తప్ప ఎవ్వరూ లేరు, భగవంతుడు లేడు అన్న జ్ఞానం వదిలిపెడితే చాలు. గురుశక్తి రమ్ అనే అగ్నితత్వంలో సాధకునిలోకి ప్రవేశిస్తుంది. ఇది భౌతికమైన జీవితానికి ముడిపెట్టబడిన తత్వం. వాయుతత్వాన్ని పృథ్వీతత్వాన్ని కలిపి ముడిపెట్టేదే అగ్నితత్వం. జీవశక్తి యొక్క కంటిన్యూయేషన్ అమృతత్వం కనుక గురుతత్వం రమ్ బీజంలో ప్రవేశిస్తుంది. ద్రామ్ అనే బీజంలో అకారము దాని వల్లనే ఉన్నది. దత్తాత్రేయ బీజం కాబట్టి దకారం ఉన్నది. ముందు అకారమును ధ్యానం చేసి గురుధ్యానం చేయమని ఒక సాంప్రదాయం ఉన్నది. అట్లా చేయకపోయినా పర్వాలేదు. అగ్నితత్వంలో గురుశక్తి ప్రవేశించి అదే ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్గా మారుతుంది. శారీరక అనుభవము క్షణం మాత్రమే ఉంటుంది. అగ్నితత్వంలో ప్రవేశించిన బాహ్యమైన శక్తి ఎక్కువ కాలం మనలో సజీవంగా ఉంటుంది. మనల్ని తేజోవంతము చేసి అనేక రోగాలను కూడా కుదర్చగలిగిన శక్తి దానిలో ఉన్నది. అగ్నికి స్థానమైన వైశ్వానర తత్వము స్వాధిష్టాన చక్రము దాకా కుండలికి వెళ్ళిన తరువాత యోగులకు దర్శనము పూర్తిగా అవుతుంది. కనుక ఇన్నాళ్ళు తీసుకొచ్చిన గురుశక్తి యొక్క తేజస్సు ఏదో అది అక్కడ అప్పుడు అర్థమవుతుంది. దానిని అప్పుడు దర్శిస్తాడు. అంతవరకు మానసికంగానే గురువు యొక్క అనుభూతి కలుగుతుంది. గురుశక్తి ఏమిటో, తన్ను రక్షించగల ఉత్తమ స్థితిలో ఏ రూపంలో ఉన్నదో అప్పుడే తెలుస్తుంది. అంతవరకు మనము చూపించవలసింది మానసిక భక్తియే. తర్వాత ఆ తత్వాన్ని తెలుసుకుని ఆరాధిస్తాము. అప్పుడు దృక్పథమే మారిపోతుంది. కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాతనే గురుతత్వ దర్శనానికి ఇతడు అర్హుడవుతాడు. మీకు తెలియకుండానే ఈ పని జరుగుతూనే ఉన్నది అనాథ చక్ర సాధనలో కూడా. తర్వాత జీవుని సంస్కారము ప్రకారము గురువు యొక్క భౌతిక దర్శనము, స్వప్నంలో దర్శనము, ఆత్మదర్శనము, అనుభూతి స్టేజ్ బై స్టేజ్ వస్తాయి. పంచాగ్ని విద్యలో ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే ఉపాసకుడు అగ్నిని ఉపాసిస్తున్నాడు. ఈ అగ్నిని ఏ రూపంలో చూడాలి? అగ్ని ఐదు రూపములుగా సృష్టి అంతా నడిపిస్తున్నది అనే భావనను తెలుసుకోవడానికి ఇందులో సాధించవలసిన వస్తువు అవిద్య. ఈ ఐదు వస్తువులు, ఈ ఐదు రూపములను ముందే చెప్తున్నది. ఆ వస్తువులేవో సాధన చేసి తెలుసుకోనవసరం లేదు. ఈ ఐదు రూపములు ఒకే అగ్ని అని నీవు ఎప్పుడైతే సంపూర్ణంగా తెలుసుకుంటావో అప్పుడు సృష్టి మొత్తము నీ వశమై బ్రహ్మజ్ఞానమునకు నిన్ను తీసుకుని వెళ్ళే శక్తి దానికి వస్తున్నవి. ఆ ఐదు ఏవి? ఒకటి జులోకము అంటే స్వర్గలోకము. ఉత్తమమైన దానాది ఫలముల చేత, కర్మల చేత, మరి మంత్రహోమాదుల చేత సంపాదించబడేది. అది ఒక అగ్ని. ఏ అగ్నినైతే అహంకారంతో ఉన్న మనుషుడు ఉపాసిస్తాడో ఆ అగ్ని ద్యులోక ప్రాప్తి హేతు అవుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉపాసిస్తున్న అగ్ని యొక్క మరి ఒక రూపమే ద్యులోకము కాబట్టి. ఉదాహరణకు ఒక మహారాజు మారువేషం వేసుకొచ్చి మన ఇంటికి వచ్చి అన్నం అడిగితే మనం పెట్టాం. పెట్టినప్పుడు ఆయన మహారాజని తెలియదు. ఆయన తాను ఎవరని చెప్పుకోలేదు. మహారాజుకు అన్నం పెట్టామని అంటామా? మర్నాడు మహారాజు రథం పంపించాడు మన ఇంటికి, మనకు ఒక జాగీర్ ఇస్తాడు. అట్టిది అగ్ని ఉపాసన. దీని యొక్క రూపాంతరమే జులోకము. కనుక ఆ అగ్నిని మీరు సామాన్య రూపంలో వర్ధించి ప్రార్థించి ఉపాసించినప్పటికీ అది ఉత్తమ స్థితిలో జులోకంగా భాసిస్తున్నది కాబట్టి ఆ ఫలాన్ని ఇది ప్రాప్తింపజేస్తుంది. కనుకనే అగ్నిలో మీరు చేసే హవనక్రియలన్నీ స్వర్గలోక ప్రాప్తినిస్తున్నాయి. అగ్నిలో హవనం చేసే సమిధలు బూడిదై దానిలో ఉన్న తేజస్సు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒకే ఒక అగ్ని సర్వవ్యాపకమై ఉన్నప్పుడే ఆ ఫలాన్ని ఇవ్వగలుగుతుంది.
పంచాగ్ని కాదు, పంచముఖములుగా ఉన్న అదే అగ్ని. పురుషుడు అంటే ఆహారమంద తనకు లభించిన ఔషధులను తనలో వైశ్వానరాగ్ని రూపంలో తనలో ఉండి దానిని ఈ అన్నం దహనం చేయడం, ఈ హవనం జరగడం చేత తద్వారా అందులో హుతమై దానిలో ఉన్న జీవశక్తి రేతస్సులో ప్రవేశించి తర్వాత రూపాంతరముగా మరొక అగ్ని అంటే స్త్రీలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా మానవ జన్మోత్పత్తి కలుగుతుంది. ఈ ఔషధులకు ఇంకొక అగ్ని అయిన భూమి స్థానం. భూమిలో ప్రవేశించక ముందు ఈ అగ్ని మేఘములో ఉన్నది. మేఘములో ఉండే జలమనబడే అగ్నిలో ఉన్నది. దానికన్నా ముందు పూర్వజన్మల్లో జిలోక ప్రాప్తి నింపగల కర్మలు ఇతన్ని జిలోకమునకు పంపగా అక్కడికి వెళ్ళి ఆ పుణ్యఫలము పూర్తిగా అనుభవించిన తర్వాత అక్కడి నుంచి మేఘములో ప్రవేశించాడు. దానికి ఆ అగ్ని ఈ జీవునితో ఇక్కడ కర్మలు చేయించి తాను ఉపాసన చేయించుకుని అతన్ని జిలోకము దాకా తీసుకువెళ్ళి స్వర్గములోకములో నుండి మేఘములలో అతన్ని తీసుకువచ్చి మేఘరూపంలో కూడా తానే ఉండి అక్కడి నుంచి తానే భూమిలో నిక్షిప్తం చేసి తనే ఔషధుల ద్వారా తన మరి యొక్క రూపమైన పురుషుల్లో ప్రవేశపెట్టి తన యొక్క మరొక రూపమైన స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి అప్పుడు భౌతికమైన ఒక దేహాన్ని తయారు చేసి ఈ జీవునకు అంటగడుతుంది. ఈ లీలంతా ఎవరిది? అగ్నిదే. సూక్ష్మంగా పంచాగ్ని విద్య ఇంతే. వివరంగా చెప్పాలంటే కనీసం 30 టాక్స్ కావాలి. ఆ విద్యనే ఉపాసించాలంటే అంత వివరంగా తెలుసుకోవచ్చు. అది కూడా సంపూర్ణమైన ఉపాసనా మార్గమే. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత స్వర్గానికి వెళ్తాడా? ఇవి తెలుసుకోకపోయినా కర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తాడు. తెలుసుకున్న తర్వాత పంచాగ్నులకు అతీతుడై దాని చే బాధింపబడు. వాటిని తన వశమందు ఉంచుకున్నవాడు అవుతున్నాడు. అంతకుముందు అతనే అగ్ని వశమందు ఉన్నాడు. తెలుసుకుంటా అంటే అర్థం ఇది. ఏది తెలుసుకుంటే అమరత్వం వస్తుందో అట్టిది ఈ అగ్ని విద్య. అగ్ని విద్యను సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అవగాహన అంటే మనస్సులో కాదు, దాని భావమును అర్థమును సంపూర్ణంగా అనుభవపూర్వకముగా గ్రహింపవాలి. అగ్నిలో ఉన్న జీవుల యొక్క పునరాగమనములు తన్ని అంటక ఇతడు దాన్ని అతీతంగా బ్రహ్మజ్ఞాన మార్గంలో వెళ్తాడు. బ్రహ్మలోకంలో వెళ్ళే సమయంలో 2 మార్గాలున్నాయి. దేవయాన మార్గంలో తేజోభిమాన దేవత మరణానంతరం అతన్ని తీసుకువెళ్తుంది. లేకపోతే సూర్యకిరణాలే ఇతన్ని ఇక్కడికి చేరుస్తాయి. అక్కడి నుంచి పగటి అభిమాన దేవత ఈ జీవుణ్ణి తీసుకువెళ్తుంది. బ్రహ్మజ్ఞానమునకు అర్హత లేని జీవులన్నీ తేజస్సులో ప్రవేశింపరు. వారు భూలోక పరిధియందే ఉండి ఈ ఆకర్షణకు లోబడియే ఉంటారు. మహా వెళితే మేఘముల వరకే వెళ్తారు, అంటే జలరూపంలో అక్కడికి వెళ్తారు. అక్కడే చిరకాలం ఉంటారు, అంటే జలతత్వమందే ఉంటారు. తర్వాత తిరిగి వస్తారు. పితృలోకాలకు వెళ్ళే జీవులు ఎక్కడా లేవు. చావుకు ఇంకో పేరుంది, పంచత్వము అని. అంటే భూతములలో కలిసిపోయారు. కానీ నిజంగా చూస్తే కలిసిపోయింది వాడి శరీరమే కానీ వాడు కాదు. వీళ్ళ కోసం చేస్తున్న తర్పణాదులు కూడా పితృదేవతలకు వెళ్తే పితృదేవతల అనుగ్రహం వల్ల మేఘముల దాకా వెళ్ళి అంతకన్నా పైకి వెళ్ళలేకపోయిన జీవులు. వీరు డ్యూరింగ్ లైఫ్ వెజిటేటివ్ ఎక్సిస్టెన్స్ చేసిన వారే తప్పక మనుష్య జన్మ పొందుతారు. మళ్ళీ వెజిటేటివ్ ఎగ్జిస్టెన్స్ లీడ్ చేయవచ్చు, లేదా ప్రబోధం కలిగించడానికి వాడికి ఇంకో అవకాశం ఇవ్వబడుతుంది. కానీ ఆ అవకాశం వాడుకోవడం వీడికి ఫ్రీ విల్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మామూలు జీవులకు 100,000 సంవత్సరాలు పడుతుందని అంచనా వేయబడింది. భూలోకంలో సంవత్సరాలని ప్రమాణంగా ఏదైతే తీసుకున్నామో దాని ప్రకారం 100,000 సంవత్సరాలు ఈ స్థితిలో ఉంటారు. 100,000 సంవత్సరాలు అయిన తర్వాత ఈ జీవునకు ఒక వికాసం కలుగుతుంది. ఆ వికాసం మొట్టమొదటి దుఃఖ రూపంలో వస్తుంది. దుఃఖంలో ఉన్నవాడికి తాను దుఃఖంలో ఉన్నానని తెలియడమే ఒక గొప్ప ప్రబోధము. దుఃఖంలో ఉండి నాకేమీ పరమాలేదు అన్నవాడు ఇంకా ప్రబోధం పొందబడలేదు. దుఃఖంలో ఉన్నానని ఎవడూ ఒప్పుకోడు, ఎందుకంటే అప్పుడు ఎవరైనా దుఃఖంలో ఉంటే వదిలేసిరా అని అడ్వైస్ చేస్తారు. ఎవరికి కూడా దుఃఖం కలిగించే పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ఇష్టం ఉండదు. అందులో ఉంటూ దుఃఖం మాత్రము దూరం కావాలనుకుంటాడు. చాలా యాతన పడుతున్నాను అని అన్నా కూడా అది మీ సింపతి కొరకు ఆ మాట అంటాడు, కానీ ప్రబోధం కొరకు కాదు. కానీ ఈ విధంగా 100,000 సంవత్సరాలు జన్మలు ఎత్తిన తర్వాత అప్పటి వరకు సాధారణంగా 200 జన్మలైనా ఎత్తుతాడు.
ఈలోగా క్షుద్రమైన పిప్పీలకాది జన్మలు కూడా ఎత్తవచ్చు. ఇది యోగులు చెప్తారు. 200 జన్మల తర్వాత అప్పుడు వాడికి తను నిజంగా దుఃఖంలో ఉన్నానని వివేకం కలుగుతుంది. అప్పుడు తను ఎత్తిన జన్మ దుఃఖప్రదమే కానీ ఏమాత్రము సుఖము లేదని అప్పుడు అతనికి తెలివి వస్తుంది. ఇంకా ఏమాత్రము సుఖం ఉందని అనుకున్నా కూడా ఈ కనీస వివేకం రావడానికి ఇంకో జన్మ కావాలి. ఈ జీవితం దుఃఖభవిష్టం అని తెలిసిన తర్వాత అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దుఃఖంలోనే ఎవరినో ఆశ్రయించి 3 పనులు చేయగలడు. ఎవరికన్నా జాతకం చూపించుకుని మంచి దశలు ఎప్పుడు వస్తాయా అని అడిగి ఎదురు చూస్తారు. 2, ఏ దేవత ఉపాసన చేస్తే ఆ దేవత సహాయం వల్ల ఈ దుఃఖం పోతుందా అన్న విషయం ఏ స్వాముల వారి నన్ను అడుగుతాడు. 3, అసలు ఈ జన్మ నేను ఎట్లా వదిలించుకోవాలి అనే ప్రయత్నంలో ఉంటాడు. జ్ఞానిగా మారి ఇక్కడ పుట్టకుండా ఉంటే ఎలాగుంటుందో అప్పుడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధ అంటే ఇది, అంటే ఇన్ని జన్మలెత్తిన తర్వాత వీడు బ్రహ్మ జిజ్ఞాస చేయక ఏం చేస్తాడు? ఏ స్కూల్కో కాలేజీకో వెళ్ళి డిగ్రీ పుచ్చుకున్న తర్వాత కాదు అధో అంటే ఈ దుఃఖమయమైన ప్రపంచాన్ని నుంచి ఎస్కేప్ అవుదామనే నిర్ణయానికి అప్పుడే వచ్చాడు. ఒకవేళ సాధనలో సద్గురు అనుగ్రహం కలిగి అప్పుడు వాడు సాధనలో ప్రవేశిస్తే, అప్పుడు వాడికి 10 జన్మలు సామాన్య సాధన చేస్తే ఉత్కృష్ట సాధన, ఉత్తమోత్తమైన గురువు అనుగ్రహం, పరిపక్వ స్థితి అంతా వచ్చిన తర్వాత వాడికి 10 జన్మలు లేవు, 1 జన్మ చాలు. కాసేపు నిద్రపోతూ లేస్తూ ఉన్నవాడికి కూడా 3 జన్మలు చాలు. ఇదంతా భగవద్ అనుగ్రహం చేత నిర్మాణం చేయబడ్డది. ఈ సృష్టిలో ప్రతివాడికి 1,00,000 సంవత్సరాలు జన్మలు తప్పవు. ఈ కోరిక కలిగింది అంటే 1,00,000 సంవత్సరాలు జన్మలు ఎత్తాము అని అనుకోవచ్చు. ఆ కోరిక ఇంకా కలగలేదు అంటే ఇంకా కార్యక్రమం ఉందని అనుకోవచ్చు. తీరా ఈ కోరిక కలిగిందేమిటి అని విచారం కలిగితే ఇంకా 2 జన్మలు ఉందనుకోవచ్చు. బ్యాక్ టు ద పెవిలియన్ వెళ్ళవచ్చు. చాలా ఇన్నింగ్స్ ఉంటాయి వాడికి. సావకాశంగా రావచ్చు. ఎవరి జీవుల సంస్కారాలు, బ్రహ్మరాత ఇవన్నీ బట్టి ఉంటుంది. 1,00,000 సంవత్సరాలు ఎట్లా చెప్పారు? బ్రహ్మకల్పంలో ఆ సంఖ్య ముడిపెట్టబడ్డది. 1 టెన్నిస్ కోర్టుకి 6 ప్లేయర్స్ అంటే ఒక్కొక్కడికి 8 ఛాన్సెస్ దొరుకుతాయి, ఒక్కొక్కడికి 1 గేమ్ దొరుకుతుంది అంతే. కాబట్టి ఒక్కొక్కడికి 200 జన్మలు అవసరము, దానికి 1,00,000 సంవత్సరములు అవసరము. ఇది సహజంగా న్యాచురల్ ప్రాసెస్. అంతేకాని ఒకరి సంకల్పం వల్ల కలిగేది కాదు. ఇది కాక ప్రకృష్టమై భయంకరమైన తమోగుణ ప్రధానమైనటువంటి జీవులు యత్కించిత్ మిగిలిపోయినప్పటికీ వాళ్ళ విత్తనం భవిష్యత్తులో జాగ్రత్త పెడితే మళ్ళీ ఉత్తర కల్పంలో పనికి వస్తారు. వాళ్ళని బ్రహ్మ జాగ్రత్తగా 1 సీసాలో పెట్టుకుంటాడు. ఈ విత్తనం చాలా అవసరం. ఇటు అటు కాకుండా ఉండేవారు కూడా ద్వంద్వం ఉండాలి కాబట్టి వాళ్ళని 2 సీసాలో పెట్టుకుంటాడు. అదే ఇది కలిపి వర్షాకాలం రాగానే భూమి దున్ని దానిలో విత్తనాలన్నీ చల్లి సేద్యం చేస్తాడు. ఈ లోపుగా హాలికుడు కూడా మారుతాడు. ఇంకొక రైతు వచ్చి ఆ భూమిని కౌలుకు తీసుకుంటాడు. భగవంతుని సృష్టి ఇట్లా అనంతంగా జరుగుతూ ఉంటుంది. దీనికి ఏమీ మితం లేదు. ఎవడికైతే ముక్తిహేతువైన బ్రహ్మ జిజ్ఞాస కలిగిందో వాడు ఉన్న జక్స్టా ఒపోజిషనల్ స్టేట్ అర్థం కావడానికి చెప్పాను ఇది. సరే, కలిగిన తర్వాత 3 లేక 10 జన్మల్లో వస్తుంది అన్నారు కదా, మరి తొందర ఎందుకు అని అంటారేమో. అక్కడి నుంచి కూడా వెనక్కి రావడానికి చాలా దారులు ఉన్నాయి. ఊర్ధ్వలోకములకు వెళ్ళిన తపశ్చాల చరిత్ర కూడా దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి నహిషాదుల చరిత్ర.